మీరు మొన్న కూడా నాకు అడిగారు, నేను చెప్పాను. ఎవరైతే ఇప్పుడే చెప్పాను, కర్మ కర్త క్రియ వైసీపీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ ఉన్నటువంటి యూనియన్ వాళ్ళ పార్టీ భాగస్వామ్యం ఉన్నటువంటి యాజిటేషన్లో వెళ్ళాలా లేదనేది ఆలోచిస్తున్నాం. కార్మిక సంఘాలు ఒకటి, కానీ అందులో వైసీపీ కూడా ఉంది. అందులో వైసీపీ కూడా భాగస్వామ్యం ఉంది, మీరు తెలుసుకోవాలి. అది టిఎన్టీఎస్ నేను ఉంది, టిఎన్టీఎస్ లేదనడం లేదు. అందుకే టిఎన్టీఎస్ వెళ్తుంది. కాబట్టి రేపు ఒక డెసిషన్ మేము తీసుకొని అందులో కూడా ఎవరు చేసినా సరే, ఒక వ్యక్తి చేసినా, ఒక వ్యవస్థ చేసినా, ఒక సంఘం చేసినా సరే, మా ఉద్దేశం ఏమిటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ అవ్వడానికి వీల్లేదు. ఎవరు చేసినా దానికి సంఘీభావం తెలియజేస్తాం, దానికి సహకరిస్తాం, తప్పనిసరిగా వెళ్తాం. నాకు కూడా ఉదయం ఫోన్ చేశారు, రేపు 18వ తారీఖు కార్యక్రమం ఉందని. మేము కూడా ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తాం. అయితే ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే, ఎవడైతే దొంగ ఉన్నాడు, దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఏదో మేమే యాజిటేషన్ చేస్తున్నాం, మేమే ఈ స్టీల్ ప్లాంట్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నామని ఇక్కడ మాయ మాటలు చెప్పడం ఢిల్లీలో ఇన్ని రోజులైంది. ఎవరు మాట్లాడారు? ముఖ్యమంత్రి కనీసం ఢిల్లీ వెళ్ళాడా? ముఖ్యమంత్రికి బాధ్యత లేదా? ఈరోజు మా నాయకులు ఉన్నారు, సీనియర్ నాయకులు. మా నాయకుడి దగ్గర ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి బచ్చా. అయినా సరే ఒక కాజ్ గురించి ముఖ్యమంత్రి నాయకత్వం వహిస్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఢిల్లీ అపాయింట్మెంట్ తీసుకోమనండి, పోరాటం చేయమనండి, లేకపోతే అందరం రాజీనామాలు చేద్దాం, ఎంపీలు ఎమ్మెల్యేలు, దానికి సిద్ధపడండి. మీరు బాధ్యత వహించవలసింది పోయి మీరు బాధ్యత రాహిత్యంగా కనీసం పట్టణ విధంగా ఆ స్థాయిలో ఎవడున్నా సరే ఈసారికి ఢిల్లీ వెళ్తారు. ఆ స్థానంలో ఏ ఒక్క వ్యక్తి ఉన్నా సరే బయటకు వచ్చి మాట్లాడతారు, ఆందోళన చెందొద్దు, ఇది ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుంది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ కాకుండా మేము పోరాటం చేస్తామని ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఏ ఒక్క వ్యక్తి ఉన్నా మాట్లాడతాడు. కానీ మన దౌర్భాగ్యం ఎక్కడ నోరు మెదపడు. ఈరోజు ఇన్ని విమర్శలు చేస్తున్నాం, దానికైనా సమాధానం చెప్పాలి కదా. పోసుకోవాలతో నేను కల్లేదు ఒత్తి ఒత్తి మాటలు ముఖ్యమంత్రికి ఆపాదిస్తున్నారని, లేకపోతే విజయసాయిరెడ్డి వెళ్ళి కలవలేదని, లేకపోతే మా ఆఫీసర్లు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టలేదని, ఇందులో నాకు ఏమీ భాగస్వామ్యం లేదని, నా తప్పు లేదని చెప్పొచ్చు కదా. అదేనా చెప్పాలా? అంటే మా ఉద్దేశం నువ్వు చెప్పింది కరెక్టే, మేము దానికి కూడా మేము ఏదో ఆ యాజిటేషన్ సపోర్ట్ చేయము, లేకపోతే చేయడానికి వీలు లేదని కంపల్సరీ మేము కూడా అటెండ్ అవుతాం. ఏ రకంగా అటెండ్ అయ్యాలో ఆలోచన చేస్తున్నాం. ఎందుకు మాదేం బాధ్యత? మేము ఇప్పుడే చెప్పాం కదా, మేము అంతే కదా రెడీ, అందరి బాధ్యత. స్టీల్ ప్లాంట్ అందరి బాధ్యత, అందరు స్టీల్ ప్లాంట్ అందరి బాధ్యత. ఈరోజు మేము కూడా సిద్ధంగా ఉన్నాం, ఈరోజు మేము సిద్ధంగా ఉన్నాం కదా, మీకే ఇస్తామని చెప్తున్నాం కదా, మేము సిద్ధంగా ఉన్నాం. రాజీనామా చేయడానికి పెద్ద విచిత్రమేం కాదు, మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు నాయకత్వం వహించు, వాళ్ళ దగ్గర తీసుకో, మేము సంతకం పెట్టిస్తాం. ఏదో ఒక వ్యక్తి వ్యవస్థ చేస్తే లేకపోతే నేను చేస్తే కాదు, అందరం చేసి ప్రజలకు మనం క్రియేట్ చేయాలి. చేయమనండి, ఎవడు పెద్ద? బాధ్యత ఎవడిది? బాధ్యత ఎవడిది? మాది బాధ్యత, ప్రభుత్వంలో ఉండే వాళ్ళ బాధ్యత. పెద్దరికం ఎవరు చేయాలి? నేను ఇప్పుడు అందరు హక్కు అయినవయ్యా, నువ్వు చెప్తున్నావు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలా లేదా? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ముందు చేయాలా లేదా? ఆ రోజు మేము అధికారంలో ఉన్నాం, ప్రత్యేక హోదా రాలేదు. మేము ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు మేమో అలా చెప్పండి. మీరు 2018లో ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మంత్రివర్గం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు మేమో అలా ఆ రోజు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి బాధ్యత మేము తీసుకున్నాం. ఈరోజు మీరు బాధ్యత తీసుకోండి. మీరు తీసుకున్న తర్వాత మీరు రాలేదంటే మమ్మల్ని విమర్శించిన అర్థం ఉంది. ఇప్పటికే చెప్తున్నాం, అందరం కలిసి రేపే నాయకత్వం వహించు. నువ్వు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాం, ఎంపీలను పెడతాం, ఎమ్మెల్యేలను పెడతాం, అందరం రాజీనామా. మళ్ళీ చెప్తున్నాను ఇంకొక మాట, నేను మా నాయకుడి పెర్మిషన్ తీసుకోలేదు కానీ నాకు ఆ ధైర్యం ఉంది చెప్తున్నాను. స్టీల్ ప్లాంట్ కాజు మీద ఏ ఎంపీ రాజీనామా చేసినా అక్కడ మేము పోటీ పెట్టాం, దానికి కూడా సిద్ధపడుతున్నాం. ఇదేదో రాజకీయం గురించి వాడుకోవడానికి మాకు ఇష్టం లేదు, మన బాధ్యత ఇది. 8 కోట్ల మంది పోరాటం, 32 మంది ప్రాణత్యాగం, కొన్ని వేల మంది భూములు ఇచ్చినటువంటి సందర్భం, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు,
మీరు చేయొచ్చు కదా మాకు చేయడానికి ఏమీ అభ్యంతరం లేదు కానీ నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఈ రోజు నేను అడిగితే ఢిల్లీలో ఇంటర్వ్యూ ఇస్తాడా ముఖ్యమంత్రి అడిగితే ఇస్తాడా చెప్పండి ముఖ్యమంత్రి అడిగితే ఎంటనే ఇంటర్వ్యూ ఇస్తారు నువ్వు ఆ పార్టీని తీసుకెళ్ళు నేను అది కూడా చెప్పాను మా నాయకుడి దగ్గర ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి బచ్చా అయినా మేము నచ్చ చెప్తాం మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వెళ్ళడానికి మేము ఇక్కడ ఏం ప్రెస్టేజ్లు పోవడం లేదు రాష్ట్ర భవిష్యత్తు గురించి మనందరి ఆత్మ గౌరవం స్టీల్ ప్లాంట్ గురించి దేనికైనా సరే దిగజారైనా సరే మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు నాయకత్వమే నాయకత్వం వహించినోడు ఇంట్లో కూర్చొని మమ్మల్ని రాజీనామా చేయమంటే దీనివల్ల ఏం ఫలితాలు వస్తాయా హండ్రెడ్ పర్సెంట్ రేపైతే ఆయనకి సంఘీభావం తెలియజేయడానికి వస్తున్నారు అంతే కంటిన్యూ దానికి చేస్తున్నారు ఆరోగ్యం అయితే బాగోలేదు రాత్రి వామిటింగ్స్ అయ్యాయి ఆయన బీపీ షుగర్ బాగా డౌన్ అయిపోయింది చాలా వీక్ అయిపోయాడు 7 రోజులు అయింది కానీ ఆయన కూడా మొండిగా ఉన్నాడు కుటుంబ సభ్యులు చాలా ఆందోళన చెందుతున్నారు వాళ్ళ వైఫ్ అయితే చాలా ఆందోళన ఎందుకంటే మొన్నే కోవిడ్ నుంచి తేరుకున్నాడండి ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు ఒక కాజ్ గురించి కానీ మాకైతే భయం వేస్తుందని చాలా ఆందోళన చెందుతున్నారు అయినా సరే ఆయన నా ఒక్కడి ప్రాణం పోయినా సరే స్టీల్ ప్లాంట్ నిలబడాలని ఉద్దేశంతో చేస్తున్నాం అది కంటిన్యూ చేస్తాం